नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఏదబ్బా బస్తీ తీస్తున్నావు ఏంది ఆయన? మనం కూడా అలా కాయిపోతాం महीने 21 को कारखाना पीएस लिमिट्स में चोरी करे। ये बहुत पुराना अफेंडर है, ये इससे पहले टोटल 85 केसेस में इन्वॉल्वमेंट है। पूरा ये हाउस बर्गलरी का केसेस करता, इससे पहले दो बार पीडी एक्ट में भी चले गए, एक बार कुकटपल्ली पुलिस स्टेशन से, एक बार मेडिपल्ली पुलिस स्टेशन से, दो बार पीडी एक्ट में गए। ये सितंबर 21 में फिर बाहर आ गया, फिर जनवरी में फिर चोरों शुरू करे। ये 21 जनवरी में मारकाना लिमिट्स में एक और ऑफेंस करे, उसमें पता निकाल के इसको हम दोनों अरेस्ट करके ये प्रॉपर्टी पूरा रिकवरी करके, पूरा प्रॉपर्टी का वर्थ 3 लाख रुपये। मोहम्मद आवेज अहमद अने रेजिडेंस ऑफ सैदाबाद, इतना नटोरियस एचबी अफेंडर अटे हाउस बर्गलरी चाड़ दादापू इपड़ इतना 85 अटे 85 वरकू चसा चाल सार इतना जैल को पी राव जी इतन पैन रू पीडी ऐक्ट नमो जी मेडिपल्ली कुकटपल्ली कुकटपल्ली रीसेंट 2021 सितंबर पीडी ऐक्ट उ रिलीज अप्पटि बैठक तरवा इतना मल्ली अदे विधा मल्ली दंगतना स्टार्ट जी
ఈ జనవరి సంక్రాంతి పండుగ నుండి మళ్ళీ ఒక ఐదు ఆరు ప్లేస్లలో సైబరాబాదు మరియు హైదరాబాదు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే దొంగతనాలు చేయడం జరిగింది. కార్ఖానా పిఎస్ లిమిట్స్లో ఈ గత నెల ఈ నెల ఇరవై ఒక్క తారీఖు ఒక సిఏ ఆడిటర్ ఆఫీస్ ఉండే ఆ ఆఫీస్ను సాటర్డే సండే ఉండడంతో వాళ్ళు లాక్ బ్రేక్ చేయడం లాక్ చేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చే వరకు ఆ లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి మూడు ల్యాప్టాప్స్ ఒక సెల్ ఫోను దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతని బోయిన్పల్లి మరియు గచ్చిబౌలి అదేవిధంగా లాలాగూడ మరియు గోల్కొండ పిఎస్ లిమిట్స్లల్లా కూడా ఈ సంవత్సరమే కేసులల్లా దొంగతనం చేయడం జరిగింది. ఇతడు మా క్రైమ్ టీము రవీందర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా నేతాజీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ స్టాఫ్ అంతా బాగా అతని ఆచూకీని కనిపెట్టి మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇదివరకైతే ఏదైతే రికవరీ దొంగతనం చేసినటువంటి సొత్తును మొత్తము రికవర్ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈరోజు అరెస్ట్ చేయండి. ఇది ఒక మొత్తం కలిపి ఒక 3 lakhs వరకు. లాక్ బ్రేకింగ్ అన్ని 90% డేలో చేస్తాడు. డేలో లాక్ బ్రేక్ చేసి ఒక్కడే ఒక్కడే సింగిల్ అఫెండర్ అంతా జెల్సాలే అంతా ఓన్గా ఖర్చు పెట్టుకుంటాడు జెల్సాలు అంతే తప్ప అదర్వైజ్ ఏమి చేస్తామండి. మళ్ళీ కూడా ఇతని మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాము. ఇతడు 99% ఇతనికి పీడీ యాక్ట్కు అవకాశం